నర్సంపేట పట్టణంలోని దామర్ చెరువులోని వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఈరోజు పరిశీలించడం కోసం డీసీపీ మేడం గారు, ఏసీపీ సారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరియు కౌన్సిలర్లు అందరితోని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారితో ఈరోజు పర్యవేక్షణకు రావడం జరిగింది. నర్సంపేట పట్టణం నుంచి ఒక 100 విగ్రహాల వరకు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంది. దానికి మా మున్సిపల్ సిబ్బంది 100 మందిని మరియు ఎలక్ట్రీషియన్ వాళ్ళని మరియు సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. దీనికి పోలీస్ వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్లో ఈస్ట్ జోన్లోని నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దామర చెరువు దగ్గర వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడానికి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులతో పాటు రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్కి ఇక్కడ నిమజ్జనాలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సిన ఏర్పాట్లన్నిటి కూడా మేము పరిశీలించాము. అవన్నీ వాటికి సంబంధించి వివిధ అధికారులందరూ కూడా ప్రికాషన్స్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్రేన్స్, అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, స్విమ్మర్స్ అందరినీ కూడా రెడీగా పెట్టుకొని నిమజ్జనం ఏవేవైతే వినాయక విగ్రహాల నిమజ్జనం ఉందో అదంతా కూడా పీస్ఫుల్గా జరగాలని అందరూ ఎన్ష్యూర్ చేసుకుంటాం. సుమారు ఇక్కడ 150 విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది.